టీడీపీ జనసేన పొత్తుపై విమర్శలు చేశారు మంత్రి. కొట్టు సత్యనారాయణ ఉమ్మడి సభల్లో రెండు పార్టీల నేతలు కనిపించడం లేదని అన్నారు. వేరువేరు సభలు పెట్టుకుంటూ కలిసి ఉన్నామంటే ఎలా అంటూ ప్రశ్నించారు ఆయన. కింద క్యాడర్లో ఉన్న అభద్రతా భావాన్ని ఎవరు తొలగిస్తారని నిలదీయడం జరిగింది. ఉమ్మడి మీటింగ్ అన్నారు. ఉమ్మడి మీటింగ్ అన్న స్టేజ్లో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండాలిగా. ఒక జనసేనకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుని మిగతా వాళ్ళతో సిద్ధం అంటే వాళ్ళు పార్టీల పరంగా ఇద్దరు కలిసి ఉంటారని నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ పైన ఇద్దరు నాయకులు మంత్రాలు ఆడుకుని బేరాలు ఆడుకుని కుదిరి చేసుకుంటే కింద నాయకులు కలవాలిగా, కలుపుకునే ప్రయత్నం చేయాలిగా. ఎవరు అక్కడ కలవలేదే. అక్కడ జనసేన వాళ్ళు మేము మీటింగ్ పెడతామని హాల్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇంకొక అరగంటకి ఆ జిల్లా నాయకురాలు తెలుగుదేశం నాయకురాలతో అక్కడ మళ్ళీ ఎవరో జనసేన వాళ్ళు లేకుండా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ దీంట్లో ఉన్న మధ్యలో ఉన్న వైరుధ్యం ఏంటో, ఈ భేదాలు ఏంటో, కింద క్యాడర్లో ఉన్న అసలు అభద్రతాభావం ఏంటో, వాళ్ళు కలుస్తారా కలవరా, లేకపోతే ఎవరికి సీట్ ఇస్తే ఎవరు చేస్తారా చేయరా అన్నది ఇంకా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మరి వాళ్ళు అనౌన్స్ చేసిన సీట్లు బట్టి అయితే ఏదో చంద్రబాబు నాయుడు ఇప్పుడు తణుకుంది. జనసేన నాయకుడు తణుకు పర్యటనకు వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా నేను మొట్టమొదటిసారిగా గతంలో గత ఎన్నికల్లో నేను కొంత పొరపాటు చేశాను. ఇక్కడ విడివాడ రామచంద్రరావుకి నేను టికెట్ ఇస్తాను, నేను ఇవ్వలేకపోయాను. ఈసారి నేను మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో డిక్లేర్ చేస్తున్న సీటు అని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. ఇవాళ మీరు చెప్పిన లిస్టులో అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ పేరు చెప్పడం జరిగింది. అప్పుడు మరి ఎవరి మాటకి విలువ ఉందో, ఎవరి మాటకి